హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ ముఖ్యమైన వీడియో ఏంటి అంటే, నాగల చవితి పండుగ అనేది ఏ రోజు వచ్చింది, ఆ రోజు మనం పూజ అనేది ఏ సమయంలో చేసుకోవాలి, పుట్టలో పాలు మనం ఏ సమయంలో వెయ్యాలి, ఆ రోజు పూజ అనేది ఎలా చేసుకోవాలి, నైవేద్యంగా మనం ఏమి దేవతకి నైవేద్యంగా పెట్టాలి, మనం నాగదేవతని పూజించేటప్పుడు మనకు కలిగే ఫలితాలు ఏంటి, అన్ని విషయాలని ఈ వీడియోలో షేర్ చేస్తాను. మనం కొద్దిగా జాగ్రత్తగా గమనిస్తే మన ధర్మంలో ప్రతి దేవతా స్వరూపానికి పాముతో సంబంధం ఉంటుంది. ప్రతి దేవతా స్వరూపం యజ్ఞోపవీతంగా పాముని ధరిస్తుంది. వినాయకుడికి బొజ్జుకి కూడా నాగుపాము చుట్టుకొని ఉంటుంది. విష్ణుమూర్తి శేషకల్పం పైనే ఉంటుంది. ఇక పాము పరమేశ్వరుడికైతే ప్రత్యేకంగా ఆభరణంలా కూడా కనిపిస్తుంది. ఆయనని నాగాభరణుడు అని కూడా మనం పిలుస్తాం. కుమారస్వామికి సాక్షాత్తు నాగస్వరూపం కింద పూజిస్తూ ఉంటారు. ఇక జాతకరీత్యా రాహుగ్రహాన్ని నాగరూపానికి ప్రతిరూపంగా చెప్పుకుంటారు. ఇలా మన సనాతన ధర్మంలో ప్రతి దేవతామూర్తులకి పాముతో ఏదో ఒక విధంగా సంబంధం ఉంటుంది. అటువంటి పాముని పూజించటానికి, నాగపూజ చేయటానికి నాగుల చవితి పర్వదినాన్ని చాలా శుభప్రదంగా భావిస్తారు. ఆశ్వయుజ బహుళ అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చవితి తిథినే నాగుల చవితిగా జరుపుకుంటారు. ఈ అక్టోబర్లో మనకి కార్తీక మాసం స్టార్ట్ అయింది కాబట్టి ఈ అక్టోబర్లో మనకి నాగుల చవితి ఎప్పుడు వచ్చింది అంటే, అక్టోబర్ 29వ తేదీ శనివారం రోజు మనకి నాగుల చవితి పండుగ అనేది వచ్చింది. చవితి తిథి అనేది మనకి అక్టోబర్ 28 శుక్రవారం మధ్యాహ్నం 12:22 నుండి, శనివారం అక్టోబర్ 29 శనివారం ఉదయం 10:24 వరకు ఉంటుంది. చవితి తిథి మనకి శుక్రవారం నుంచే మొదలైనా కూడా సూర్యోదయం వచ్చిన అదే రోజునే మనం పండుగ జరుపుకోవాలి కాబట్టి 29వ తేదీ చవితి తిథి సూర్యోదయం ఉన్న సమయంలో చవితి తిథి 29వ తేదీ శనివారం రోజు ఈ పండుగను జరుపుకోవాలి. చాలామంది పుట్టలో పాలు అనేది తప్పకుండా గుడికి వెళ్ళి పుట్టలో పాలు వేస్తారు. ఆ పాలు వేయడానికి సరైన సమయం ఏంటి అంటే, ఉదయం 7:30 నుంచి 9 వరకు మనకి పుట్టలో పాలు వేసి మనం పూజించుకోవచ్చు. చవితి తిథి అనేది 10:24 వెళ్ళిపోతుంది కాబట్టి ఆలోపే మనం పూజ అనేది చేసుకోవాలి. ముఖ్యంగా ఇది పిల్లల బాగోగుల కోసం చేసే పండుగ. తమ సంతానానికి అన్ని విధాలా బాగుండాలని కోరుకుంటూ ఆ నాగదోషాలు ఎటువంటివి రాకుండా చూడమని ఆ దేవతని పూజిస్తారు. నాగుల చవితి రోజు ఉదయాన్నే నిద్రలేసి స్నానం చేసి ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. గుడికి వెళ్ళి పుట్టలో పాలు పోసి దేవతకి ఇష్టమైన నైవేద్యాలని సమర్పించి పూజించుకుంటారు. రోజంతా ఉపవాసం ఉండి రాత్రి వేళలో కొందరు తింటారు. అది వాళ్ళ ఆచారాన్ని పట్టి ఉంటారు. మరికొందరు వచ్చేసి ఉదయం నుండి తర్వాత రోజు ఉదయం తెల్లవారుజామున స్నానం చేసి దేవత దర్శనం చేసుకునేంత వరకు కూడా ఉపవాసం ఉంటారు. నాగుల చవితి పండగ కొందరు పుట్టకి పాలు పోసి పూజించుకుంటారు. కొందరు నాగదేవత ఇలాంటి విగ్రహాలకి పాలు పోసి పూజించుకుంటారు. అది వాళ్ళ ఆచారాన్ని పట్టి ఉంటుంది. మన ఇంట్లో కానీ నాగప్రతిమ కానీ ఉంటే దానికి అభిషేకం అనేది చేస్తారు. అలాగే షోడశోపాచారాలతో పూజని చేసి నైవేద్యంగా నువ్వులు, బెల్లం కలిపి చేసిన చిమ్మిలి, చలిమిడి దీన్ని బియ్యం పిండితో చేస్తారు. పాలు, బియ్యం పిండితో చేసిన చలిమిడి, ఇంకా పండ్లని, ఆవు పాలు, కొంతమంది కోడిగుడ్లని కూడా సమర్పిస్తారు. ఇక చాలామంది ఈ రోజున తప్పకుండా నాగుపాము పుట్ట దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి ధూపదీప నైవేద్యాలతో నాగదేవతని పూజించుకుంటారు. పుట్టకి ఉన్న ఎర్ర మన్ను తీసుకొని కన్నులకి, చెవులకి రాసుకుంటారు. ఈ విధంగా నాగపూజ చేయటం వలన జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోతాయి. అలాగే సర్పపూజ వల్ల సమస్త సర్పదోషాలు తొలగి జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయని నమ్ముతారు. చిన్నపిల్లలకి నాగ దోషాలు పోయి సంతాన సమస్యలు ఉన్న వాళ్ళకి తొలగిపోతాయి అని నమ్ముతారు. మీకు ఈ వీడియో యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.